అసలు ఈరోజు తమరు అటెండ్ అయిన కార్యక్రమం ఏంటి చేనేత కార్యక్రమం వాళ్ళ ఆత్మహత్యలు ఇంకా ఎందుకు ఆగట్లేదు వాళ్ళకు కల్పించాల్సిన ఇంకా సౌకర్యాలు ఏంటి మౌలిక సదుపాయాలు ఏంటి ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వాళ్ళకి ఇంకా ఏ రకంగా ప్రభుత్వం నుంచి సాయం చేయగలం ఇవన్నీ మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు చూసినా పెళ్ళిళ్ళు పేరెంటాలు విడాకులు పెళ్ళాలు ఇవి తప్ప ఇంకా నువ్వు మారవాయి ఇంకా ఎప్పటికీ ఇదే పాటనా పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు నాలుగో పెళ్ళం నాలుగో పెళ్ళం ఎక్కడి నుంచి వచ్చింది నాలుగో పెళ్ళం మరి మన వంశ చరిత్ర ఏమన్నా చాలా గొప్పగా ఉందా ముత్తాతకు రెండు పెళ్ళిళ్ళు తాతకు మూడు పెళ్ళిళ్ళు తండ్రి సంగతి చిత్ర విచిత్రంగా కొత్త కొత్త బయటకు వస్తూనే ఉన్నాయి ఇంకా తమరి గురించి అయితే చెప్పక్కర్లేదు ఊరికి ఒక ప్యాలెస్ ప్యాలెస్లో ఒక యాభై అరవై గదులు ఉంటాయట మరి తమరు చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంత పిచ్చోళ్ళేం కాదు జనాలు ఇంకా నువ్వు చేసే పనులకి ఇన్ని చెల్లినైతే నేను అనద అనదలుచుకోలేదు ఇంకా బాబాయ్ పోయినాయన ఆయన గురించి చెప్పదలుచుకోలేదు ఇవన్నీ వెనక పెట్టుకొని ఎప్పుడు చూసినా అదే పాట సిగ్గు లేకుండా ప్రజలందరూ చేతగాని చేతగాని పరిపాలన చేత పిజ్జా పిజ్జా అంటున్నారు ఇంకా మాకు అది సరిపోక కొత్త కొత్త డౌట్లు పెట్ట మాకు నాలుగో పెళ్ళం నాలుగో పెళ్ళం అంటుంటే జనాలందరికీ డౌట్ వస్తుంది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి మీద మనసు ఏమైనా పారేసుకున్నాడా లేదంటే పవన్ కళ్యాణ్ తనకి రామొగుడని అనుకుంటున్నాడా అని మాకు ఉన్న దరిద్రాలు చాలా అయ్యా కొత్త డౌట్లు అన్నీ పెట్ట అసలే వైజాగ్ ప్రజలు ఓ పిజ్జా పిజ్జా అన్నారు అప్పుడే డౌట్ వచ్చింది జనాలకి ఏదో కొత్త కొంచెం తేడాగానే ఉంది మరి